వైద్య వృత్తి పవిత్రమైందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. లాభాపేక్ష చూడకుండా డాక్టర్లు సేవ చేయాలన్నారు. గుంటూరులో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కోడెల ప్రారంభించారు. ఆసుపత్రిలోని అధునాతన విభాగాలను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. డాక్టర్ విజయలక్ష్మి గారు, మనోహరరావు గారు, సునీల్ అండ్ శ్రీనివాసరెడ్డి గారు అసోసియేట్ ఈరోజు గుంటూరులో 120 బెడ్డెడ్ హాస్పిటల్ మంచి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు ప్రారంభించడం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఒక మంచి అధునాతనమైనటువంటి హాస్పిటల్ అందుబాటులోకి రావడం అనేటువంటిది అదృష్టం. కనుక మేనేజ్మెంట్ వారికి, లక్ష్మి సూపర్ స్పెషాలిటీ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ లక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నూతన భవన ప్రారంభోత్సవం ఘనంగా అతిథులందరూ వేల సంఖ్యలో వచ్చి వాళ్ళు తెలియజేశారు. ఈ హాస్పిటల్ అటు గుండె జబ్బులకి, కిడ్నీ వ్యాధులకి, అదేవిధంగా నరాల జబ్బులకి, ఊపిరితిత్తుల వ్యాధులకి ఉత్తమ సేవలు అందించి తప్పకుండా ఆర్థికంగా సపోర్ట్ కావాలని కోరుకుంటారు. దాంతోపాటు విలువలు కలిగినటువంటి వైద్యం ప్రజలకు అందించాలి.